చూడాలి అంతే. కానీ బ్యూటిఫుల్ స్మైల్తో ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారంటే ఏం చెప్తారు? రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం. అసలు నేనైతే ఊహించలేదండి. ఫస్ట్ అయితే నేను చాలా భయపడుకుంటూ వచ్చిన, ఎందుకంటే నీ నాకు టికెట్ కన్ఫర్మ్ అయిందని మా మామగారు కుంభం సుకుమార్ రెడ్డి గారు అనగానే నేను అన్నా, నేనా, నేను వచ్చేది, నేను ఒక డాక్టర్ని ఫస్ట్ ప్రొఫెషన్గా, నేనేంటి అంటే లేదురా ఇట్ ఈస్ రిక్వైర్డ్ అనేది మాత్రం చెప్పారు. సో వచ్చాను, అట్లనే భయపడుకుంటూ వచ్చాను. ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎందుకంటే మా ఫాదర్ అనే వారు మాస్ లీడర్గా ఉండిండ్రు, తర్వాత మా మామి అనేది కూడా ఒక మాస్ లీడర్గా ఉన్నారు. దేవర్ నెవర్ లైక్ పాలిటీషియన్స్ అనేది కాదు, జనాల మధ్యలో జనాల హృదయాల్లో ఉండిపోయిన నాయకులు వాళ్ళు. సో ఇప్పుడు కూడా మా మామి ఏంటంటే మా మామి పేరు తీసుకోగానే జనాల రెస్పాన్స్ అయితే విపరీతంగా ఉంటుంది. సో అదే విధంగా అసలు నన్ను ఎట్లా స్వీకరిస్తారో అనేది భయం ఉండింది. కానీ వచ్చాక అయితే వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే, మా అమ్మాయి, మా ఇంటి అమ్మాయి నువ్వు, మా ఇంటి ఆడపిల్ల అని చెప్పి రిసీవ్ చేసుకుంటున్నారు. అసలు చాలా సంతోషంగా ఉందండి. డాక్టర్ టు పొలిటీషియన్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు లేదా ఈ మార్పు కావచ్చు ఎప్పుడైనా ఊహించారా? ఇప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది? డాక్టర్ టు పొలిటీషియన్ మార్పు నేను అసలు రెండు అదే ఐ వాజ్ కమింగ్ అక్కడికే అండి. నేను అసలు ఊహించలేదు. ఫస్ట్ డాక్టర్గా వచ్చి సేవ చేసుకునేది అనేది ముందు నుంచి ఉండింది, ఎందుకంటే మా తాతగారు మా తండ్రి గారు చెప్పింది అది నాకు. అది వాళ్ళు చెప్పి వెళ్ళింది ఏంటంటే, డాక్టర్ అయ్యి ప్రజాసేవ చేసుకో అమ్మా డాక్టర్గా అని చెప్పారు. ఇంకా తలరాత ఎలా రాసుంటే మనం ఏం చేయగలుగుతాం, ఇలా వచ్చాను. సో డాక్టర్ అండ్ ఇది రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తానండి. మీరు చాలా అలసిపోయి ఉన్నారు, వందలాది వేలాది మంది మీ చుట్టూ కనిపిస్తున్నారు. నేను మళ్ళీ మీ యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటా, మీ యొక్క యాక్టివిటీని కంటిన్యూ చేయండి. సో పర్ణికారెడ్డి